జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. తనపై విమర్శలకు కౌంటర్ ఇస్తూ ప్రశ్నలు సంధించారు జోగయ్య. జరుగుతున్న పరిణామాలతో మిత్రులెవరో శత్రులెవరో తెలుసుకొని ప్రవర్తించడం మంచిదంటున్నారు జోగయ్య. జనసేన లేకుండా టీడీపీ గెలవడం ఇంపాసిబుల్ అంటున్నారు. అందుకే చంద్రబాబు మీతో జత కట్టాడంటూ హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ లేఖ రాశారు. ఎన్నికలయ్యాక చంద్రబాబు మీకు సముచిత స్థానం ఇస్తాడనే నమ్మకం లేదని, ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడనే భయం జనసైనికుల్లో ఉందంటూ జోగయ్య వ్యాఖ్యానించాడు. తనను వైసీపీ కోవర్టుగా జనసేనలో కొంతమంది అంటున్నారని, అలా అంటున్న వాళ్ళు టీడీపీ కోవర్టులు కాదా అంటూ జోగయ్య ప్రశ్నించారు. మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా మీ మీద విమర్శలు చేస్తుంటే ఈ దుష్ప్రచారాన్ని చంద్రబాబు లోకేష్ ఎందుకు ఖండించలేదంటూ జోగయ్య ప్రశ్నించారు. మిమ్మల్ని నిర్వీర్యం చేసి టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఇక మీకు ఇష్టమున్నా లేకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి అంటూ జోగయ్య మాట్లాడారు. నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుంది, మీకు అధికారంలో సముచిత స్థానం కల్పించే వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ హరిరామ జోగయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద మరొక లేఖ రాశారు జోగయ్య. పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడవబోతుందంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఎస్, మనోజ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఏలూరు నుంచి. మనోజ్, హరిరామ జోగయ్య మరొక లేఖ రాశారు పవన్ ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీ మీకు వెన్నుపోటు పొడవబోతోంది అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి? ముఖ్యంగా అధికారం వస్తే కనుక లోకేష్ను సీఎం చేసి ఇక మిమ్మల్ని తొక్కేస్తారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ఆయన ఈ కామెంట్స్ ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి? గత 2 రోజుల క్రితం తాడేపల్లిగూడెం ప్రతిపాడులో జరిగిన టీడీపీ జనసేన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. ఏదైతే నాకు సలహాలు సూచనలు ఇవ్వద్దు, నా వెనక రండి అన్నారు. అయితే దీనిపై జోగయ్య ఈరోజు మరొక లేఖతో స్పందించారు. మీరు స్పందించిన మాటలు నన్ను అనకపోయినా కానీ యెల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం చూస్తుంటే నన్ను విమర్శించినట్టే అనిపిస్తుందని కూడా జోగయ్య ఒక ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఒకప్పుడు లోకేష్ ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు, ఒకవేళ సీఎంగా పవన్ కళ్యాణ్ కావాలన్నా టీడీపీ పొలిట్ బ్యూరో అనుమతి కావాలి అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. అలాంటప్పుడు నేను అగ్నిలో నీరు పోసినట్టు జన సైనికులందరినీ చల్లారబరిచాను. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా నాపై ముద్ర వేస్తున్నారు. నేను ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ బాగుకోరి చేస్తుంటే నన్ను వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా ఎందుకు ముద్ర వేస్తారని కూడా అంటున్నారు. ఒకప్పుడు గత 2 రోజుల క్రితమే సిబిఐకి సంబంధించిన కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశాను, జగన్కు సంబంధించిన కేసులు విషయం త్వరగా తేల్చాలని. జగన్ పై వేసిన కేసులకు సంబంధించి నేను ఈ విధంగా పిటిషన్ వేసినందుకు నేను వైసీపీ కోవర్ట్నా, లేకపోతే మీ బాగు కోరే బీజేపీ పార్టీ అనేది ఉంది దాన్ని కూడా పొత్తులోకి తీసుకోండి అంటుంటే చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్ని బీజేపీని కలుపుకోకుండా చూస్తుంటే పవన్ కళ్యాణ్ బాగు కోరే బీజేపీ కూడా ఉందని దాన్ని కూడా పొత్తులోకి తీసుకోవాలని అన్నందుకు నేను వైసీపీ కోవర్ట్నా అంటూ కూడా మండిపడ్డారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా సీఎంని ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలన్నది బడుగు బలహీన వర్గాల కోరిక, కాపుల కోరిక. దాదాపు చాలా వరకు కూడా 40కి పైగా స్థానాల్లో జనసేన అభ్యర్థులు బలంగా ఉన్నారు, అయినప్పటికీ కూడా 24 సీట్లు ఇచ్చారు. అలాంటప్పుడు కూడా నేను ఖండించాను. అందుకు అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవట్న అంటూ కూడా దీంట్లో లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు జనసేన లేకుండా టీడీపీ అధికారంలోకి రాదు అని చంద్రబాబు నాయుడుకి తెలుసు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికలైన తర్వాత పవన్ కళ్యాణ్ వదిలేస్తారు, పవన్ కళ్యాణ్ని వదిలేసి తన కొడుకుని సీఎంగా చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎలా అయినా కానీ ఏది ఏమనుకున్నా కానీ నేను పవన్ కళ్యాణ్ ఏమి అనుకున్నా కానీ నేను లేఖలు రాస్తూనే ఉంటాను, ఆయన కాపాడుకోవడం నా బాధ్యత అని కూడా లేఖలో పూర్తిగా కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా అంటే మిమ్మల్ని వాడుకొని మీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు అండ్ మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అంటూ చేసిన ప్రచారాన్ని చంద్రబాబు లోకేష్ ఎందుకు ఖండించలేదంటూ జోగయ్య ఈ కామెంట్ చేశారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం విధి అంటూ జోగయ్య చేసిన ఈ కామెంట్స్ ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి? అంటే తన చచ్చే వరకు తన ప్రవర్తన ఇలానే ఉంటుందంటూ జోగయ్య చేసిన కామెంట్స్ పూర్తిగా పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన పూర్తిగా వాళ్ళని కోట్ చేస్తూ చేసిన కామెంట్గా చూడొచ్చా? దీనికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ వస్తుంది జోగయ్యకి? మరి ఒకప్పుడు తన అన్న ఎవరైతే చిరంజీవి ఉన్నాడో తన పార్టీ పెట్టి పెడితే నేను నాకున్న పదవులన్నీ కూడా వదులుకొని
చిరంజీవికి సపోర్ట్ చేస్తాను ప్రజారాజ్యం పార్టీలో, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. బడుగు బలహీన వర్గాల కోరిక ఒకటే, బడుగు బలహీన వర్గాల్లో ఒక అభ్యర్థి అంటూ సీఎం గా ఉండాలి, ఇటు కాపులు కూడా సీఎం గా చూడాలనేది అందరి కోరిక. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఉంటే నేను కూడా జనసేనలో చేరాను. ముఖ్యంగా చూసుకుంటే ప్యాకేజీ స్టార్ అని పవన్ కళ్యాణ్ ని అందరూ విమర్శిస్తుంటే, ప్రతిపక్షాలు అంటుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ దీన్ని ఖండించట్లేదు అని కూడా జోగి అన్నారు. దీనిపై జనసైనికుల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మొన్నటి సభలో కనీసం ఈ ప్యాకేజీ స్టార్ అన్న విషయాన్ని కూడా ఆయన ఖండించలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు నాయుడిని పొగిడారు తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో పొగడలేదు, కనీసం పవర్ షేరింగ్ కూడా ఇవ్వలేదు. అంటే దీంట్లో మనం పూర్తిగా చూసుకోవచ్చు, జోగయ్య ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మొత్తం కూడా అతను రాజ్యాధికారం దిశగానే పరిణిస్తాడు తప్ప ఎన్నికలు అయిన తర్వాత ఎవరిని పట్టించుకోడు. నేను చాలా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడే కళ్ళు తెరిచి పవర్ షేరింగ్ గురించి ఆలోచించాలంటారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ జనసైనికులు ఒకటే కోరుతున్నారు, పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని. అయితే జోగయ్య వ్యాఖ్యలను కూడా కొందరు అనుకూలంగానే ఉన్నారు, కానీ ఒక కొంతమంది జనసేనలో ఒక వర్గం కూడా జోగయ్య లేఖలను విమర్శిస్తుంది. దాదాపు నేను మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత, ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ సీఎంగా చూసే వరకు కూడా నేను విశ్రమించను. పూర్తిగా కూడా జనసేన సీఎం పవన్ కళ్యాణ్ అయ్యే వరకు కూడా నేను ఆయనకి లేఖలు రాస్తూనే ఉంటాను, ఆయన కాపాడుకోవడం నా బాధ్యత అంటున్నారు. అయితే దీనిపై కూడా జోగయ్య ఒక విధంగా జనసేనను అధికారంలోకి తీసుకురావాలని అనే పట్టుబడుతున్న ఈ చర్యను కూడా జనసైనికులు అందరూ కూడా హర్షిస్తున్నారు. రైట్, యస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. ఇది మొత్తం మీద జరుగుతున్న పరిణామాలతో మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకొని ప్రవర్తించమంటూ పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య మరొక లేఖ రాశారు. మిమ్మల్ని వాడుకొని మీకు వెన్నుపోటు పడవడం ఖాయమంటూ ఆయన చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి పవన్కు సూచనలు చేశారు. మొత్తం మీద తనను కాపాడుకోవడం, పవన్ను కాపాడుకోవడం తన బాధ్యత అంటున్నారు హరిరామ జోగయ్య. మొత్తం మీద ఇటు జనసేన పార్టీని నిర్వీర్యం చేసేందుకే తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందని, ఖచ్చితంగా జనసేన పార్టీని తొక్కేందుకు పవన్ కళ్యాణ్ కూడా అణచివేసేందుకే రేపు తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పంపుతుందంటూ జోగయ్య లేఖ సారాంశం. ఇక ప్యాకేజ్ వీల్డ్ అంటూ విమర్శలు చేస్తున్నా చంద్రబాబు లోకేష్ ఎందుకు ఖండించలేదంటూ హరిరామ జోగయ్య కామెంట్ చేశారు. సో తను చచ్చే వరకు తన ప్రవర్తన ఇలానే ఉంటుందని, అధికారంలో సముచిత స్థానం కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని జోగయ్య అంటున్నారు.